నేషనల్ అవార్డ్స్ ఆఫ్ ఇండియా భారతదేశ ముఖ్యమైన అవార్డుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్ట్ 2. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ అవార్డ్స్, సివిలియన్ అవార్డ్స్, అలాగే గ్యాలంటరీ అవార్డ్స్ గురించి ప్రీవియస్ పార్ట్లో చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, ఇండియన్ సినిమా అవార్డ్స్, ఇండియన్ లిటరరీ అవార్డ్స్, గాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ ప్రైజ్, బోర్లాగ్ అవార్డు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్, భారతీయ క్రీడా అవార్డులు. మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్, ఫ్రెండ్స్. వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 1991-92 ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. 2021 ప్రధాని మోడీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బదులుగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని మార్చడం జరిగింది. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్వెల్త్ క్రీడల్లో కానీ, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి లేదా జట్టుకు ఈ పురస్కారం అందజేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి అర్జున అవార్డ్. ఫ్రెండ్స్, ఈ అర్జున అవార్డ్ 1961 నుండి ఇవ్వడం జరుగుతుంది. క్రీడారంగానికి ఇచ్చే అత్యున్నత అవార్డు ఈ అర్జున అవార్డు. ఇది కేవలం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం ఫ్రెండ్స్. ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్ క్రీడలు, దేశీయ క్రికెట్, వికలాంగుల క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారునికి ఈ పురస్కారం అందజేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే అర్జున పురస్కారాన్ని ప్రతి క్రీడలోని ఉత్తమ క్రీడాకారునికి మాత్రమే ఇస్తారు, కానీ మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ రత్న పురస్కారం మాత్రం క్రీడాకారులందరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ద్రోణాచార్య అవార్డు. ఫ్రెండ్స్, ద్రోణాచార్య అవార్డు 1985 నుండి ఇవ్వడం జరుగుతుంది. క్రీడలలో అత్యుత్తమ శిక్షకులకు అంటే గురువులకు భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవ పురస్కారం. ఈ పురస్కారానికి కౌరవ పాండవుల గురువు అయిన ద్రోణాచార్య పేరు మీదుగా పేరు పెట్టడం జరిగింది. ఒలింపిక్ క్రీడలు, పారాలింక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్, ప్రపంచ కప్తో పాటు క్రికెట్, స్వదేశీ ఆటలు, పారాస్పోర్ట్స్ వంటి పోటీల్లో ఉండే విభాగాలకు మాత్రమే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఫ్రెండ్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని మాకా ట్రోఫీ అని కూడా పిలవడం జరుగుతుంది. 1956-57 నుండి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. మౌలానా ఆజాద్గా పిలువబడే అబుల్ కలాం ఆజాద్ పేరు మీదుగా ఈ అవార్డుకు పేరు పెట్టడం జరిగింది. ఈ ట్రోఫీని విశ్వవిద్యాలయాల్లోని పోటీ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యూనివర్సిటీలకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఫ్రెండ్స్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2009 నుండి ఇవ్వడం జరుగుతుంది. దేశంలో క్రీడల ప్రోత్సాహం మరియు అభివృద్ధిలో కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులు ప్రమేయాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సినిమా అవార్డ్స్, భారతీయ సినిమా అవార్డు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1969 నుండి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే ఏకైక జాతీయ అవార్డు. దాదా సాహెబ్ ఫాల్కేని భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. అందువలన 1969లో అత్యున్నత జాతీయ చలనచిత్ర పురస్కారానికి అతని పేరు పెట్టడం జరిగింది. భారతీయ సినిమా ఎదుగుదలకు మరియు అభివృద్ధికి కృషి చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డును సినీ ప్రముఖులకు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ లిటరరీ అవార్డ్స్, భారతీయ సాహిత్య పురస్కారాలు. మేజర్ కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ లిటరరీ అవార్డ్స్, భారతీయ జ్ఞానపీఠ్ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డు. ఫ్రెండ్స్ ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. భారతీయ జ్ఞానపీఠ అవార్డు, భారతీయ జ్ఞానపీఠ పురస్కారం. ఫ్రెండ్స్ ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని 1964 నుండి ఇవ్వడం జరుగుతుంది. భారతదేశపు సాహిత్య పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యుత్తమైనది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా ప్రతీక వ్యవస్థాపకులైన సావు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. అయితే ఒక భాషా సాహిత్యాన్ని ఈ పురస్కారం లభించిన తర్వాత 3 ఏళ్ల పాటు ఆ భాషా సాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు. నెక్స్ట్ వన్ వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డ్స్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును 1954 నుండి ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు ఈ అవార్డు అందజేయడం జరుగుతుంది. మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. గాంధీ పీస్ ప్రైజ్, గాంధీ శాంతి బహుమతి. మహాత్మా గాంధీ పేరు మీద భారత ప్రభుత్వం ప్రదానం చేసే బహుమతి. మహాత్మా గాంధీకి ఒక శ్రద్ధాంజలిగా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకొని 1995లో భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు అహింసా మార్గంలో పనిచేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన వారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఇందిరాగాంధీ ప్రైజ్, ఇందిరాగాంధీ బహుమతి. ఇందిరాగాంధీ బహుమతి లేదా ఇందిరాగాంధీ శాంతి బహుమతి లేదా ఇందిరాగాంధీ శాంతి లేదా నిరాయుధీకరణ లేదా అభివృద్ధి బహుమతి అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇందిరాగాంధీ బహుమతి ఈ బహుమతి ప్రతి ఏటా ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారిచే అంతర్జాతీయ శాంతి, అభివృద్ధి మరియు నూతన ఆర్థిక విధానాలు మొదలైన రంగాలలో కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు. బోర్లాగ్ అవార్డ్. కోరమాండల్ ఇంటర్నేషనల్ అనే ఎరువుల సంస్థ ద్వారా స్థాపించబడిన బహుమతి. దీనిని ప్రతి ఏడాది వ్యవసాయం మరియు పర్యావరణం గురించి విశిష్ట పరిశోధనలు చేసిన భారతీయులకు అందజేయడం జరుగుతుంది. ఇది నోబెల్ బహుమతి గ్రహీత నార్మల్ బోర్లాగ్ పేరు మీదుగా 1972లో స్థాపించబడినది.